గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక మనకి మెయిన్ గా కనిపిస్తుంది పూర్తి బాధ్యత నాదే అని హెడ్లైన్ కనిపిస్తోంది పార్టీలో అన్ని స్థాయిలో లోపం సంస్థాగతంగా నిర్మాణం చేపట్టి ఉండాల్సింది పార్టీ చుట్టూ ఎమ్మెల్యేలు తిరిగే విధానం తెస్తాం క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సహించం రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో తప్పు చేశారని అనొద్దు వారే రెండు సార్లు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ రెచ్చగొట్టే వైఖరి వల్లే రంగంలోకి దిగాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రధాన ఇక నెక్స్ట్ నీళ్ల వెనక మహామతల బండ్ మనకు మరో వార్త కనిపిస్తుంది కోయినా నీరు మనకు రావాల్సింది కర్ణాటక నుంచే ఆ నీటితో కర్ణాటక కరెంటు ఉత్పత్తి చేసుకునే వీళ్ళు నీటికి బదులుగా మహారాష్ట్రకు కరెంట్ ఇచ్చేది తెలంగాణ సో మనకొచ్చే నీటితో పైసా ఖర్చు లేకుండా కర్ణాటకలో కరెంటు ఒప్పందం భారం మోయాల్సింది మాత్రం తెలంగాణనే మహారాష్ట్రతో ఒప్పందం కుదిరితే జరగబోయేది ఇదే అంటూ మహామతలబోంటూ కోయినా నీళ్ళ వెనక అని మనకి ఈ వార్త కనిపిస్తోంది ఇక నెక్స్ట్ వ్యవసాయ మోటార్లకు జియో ట్యాగింగ్ అంటూ మరో వార్త చూస్తున్నాం క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి ఆదేశాలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా ట్యాగింగ్ పూర్తికి ఆదేశం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకేనా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఆకుపచ్చ ఆందోళన అంటూ మనకి ఫోటోగ్రాఫ్స్ తో పాటు మనకు ఇంకో వార్త కనిపిస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి చెందిన వంద ఎకరాల భూమిని కొత్త హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇవి మరోవైపు ప్రజాగ్రహ భవన్ అంటూ కూడా ఇంకో కనిపిస్తోంది ప్రజా హైదరాబాద్ లోని ప్రజాభవన్ ప్రజా ఆందోళనకు వేదికగా మారింది శుక్రవారం అటు నిరుద్యోగులు ఇటు మధ్యాహ్న భోజన వర్కర్లు నిరసనకు దిగారు ప్రజాభవన్ లోపల బైఠాయించారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని యువత నెలల తరబడి లో ఉన్న మెస్ బిల్లులు జీతాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు అంటూ ఈ రెండు తో రాష్ట్ర పరిస్థితికి సంబంధించిన వార్తలు మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ అంటూ మరో వార్త కనిపిస్తుంది పద్దెనిమిది వరకు దరఖాస్తులకు అవకాశం నెలలోగా నూతన కమిషన్ అంటూ మనం ఈ వార్తను చూడొచ్చు ఇక నెక్స్ట్ గ్యారంటీ దరఖాస్తులు గాయబ్ అంటూ మరో వార్త కనిపిస్తుంది మర్లంపేట గ్రామస్తుల దరఖాస్తుల కట్ట మిస్సింగ్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ కొట్టుకున్న జీపీ కార్యదర్శులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సిరిసిల్ల జిల్లాలో ఘటన అంటూ ఇక్కడ మనకి వార్త కనిపిస్తుంది ఇక నెక్స్ట్ కొత్త కరెంటు పాలసీ అంటే పాత పద్ధతేనా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు రాజకీయం అంటే ఆటలు తెలంగాణ ప్రజల బతుకు దెరువు కోరేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మెదక్ జిల్లా జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ తెలంగాణ హక్కుల సాధనలో రాజీ పడమంటూ మరో వార్త మనం చూస్తున్నాం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ హస్తం పార్టీ వైఫల్యాలను ఎండగడతాం దాడులు ప్రోటోకాల్ సమస్యపై లీగల్ కమిటీలు ఏర్పాటు చేస్తాం అభ్యర్థులను నిర్ణయించేది కేసీఆర్ఏ అంటూ మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం ఇక మాపై కోపాన్ని రైతు మీద చూపొద్దంటూ మరో వార్త కనిపిస్తోంది రైతాంగ కాపాడండి యాసంగికి నీళ్లు ఇవ్వండి పంట దిగుబడి తగ్గించొద్దంటూ పోచారం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక రెండు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ఏది అంటూ క్వశ్చన్ మార్క్ మరో వార్త కనిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త అది ఇక నెక్స్ట్ వ్యవస్థలను చులకనగా చూడొద్దు అంటూ మనం ఇంకో న్యూస్ చూస్తున్నాం మండలిపై ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు సరికాదు పాలకులు గత ప్రభుత్వాలపై కక్షపూరితంగా వ్యవహరించొద్దు అంటూ నల్గొండలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇక మారన్న వికారాబాద్ జిల్లా స్వరూపం అంటూ మరో వార్త కనిపిస్తోంది ఐదు నియోజకవర్గాలు ముప్పై మండలాలతో పునర్విభజన అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది వికారాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్డు మరో వార్త కనిపిస్తోంది ఇక నగరం పల్లెబాట అంటూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రహదారి రద్దీగా మారింది హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు ఏపీకి వెళ్లే నగర వాసుల వాహనాలు బారులు తీరాయి దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి కనిపిస్తోంది టోల్ గేట్ దగ్గర వెహికల్స్ అన్ని ఎన్ని వెహికల్ వెహికల్స్ అక్కడ నుంచి పాస్ అవుట్ అవుతున్నాయి ఎంత రష్ ఉంది అనేది మనకు కనిపిస్తుంది ఇక ప్రజా పాలన టార్గెట్ అంటూ ఇంకో న్యూస్ చూస్తున్నాం అభయహస్తం దరఖాస్తుల్లో దరఖాస్తుల్లో తప్పులున్నాయంటూ కాస్ ఆరు గ్యారంటీలను ఆశ చూపి బురిడి బ్యాంకు ఖాతా వివరాలు ఓటీపీలు తెలుసుకుని డబ్బులు దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు అంటూ మనకి వార్త కనిపిస్తోంది ఇక రద్దుల బాటలో మార్కెట్ కమిటీలుంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది ఇప్పటికే అర్ధాంతరంగా చర్యలు ప్రారంభం కేబినెట్ అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి ప్రస్తుత చట్టంలో మార్పులు చేయాలి రాష్ట్రంలో నూట తొంభై మూడు వ్యవసాయ మార్కెట్ కంపెనీలు అంటూ కనిపిస్తుంది ఇక అయోధ్యలో హోటల్ గదికి లక్ష రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో ఐదు వందల శాతం పెరిగిన ధరలు అంటూ మనకి మరో వార్త కనిపిస్తుంది ఇక అరేబియన్ నెక్లెస్ అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త చూస్తున్నాం పదిహేడు వేల ఎనిమిది వందల నలభై కోట్లతో ముంబైలో నిర్మించిన ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడవైన అటల్ సేతును శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు తీర రేఖ వెంబడి బంగారు తీగల మెరిసిపోతున్న ఈ వంతెన దేశంలోనే అతి పెద్ద సీ బ్రిడ్జ్ అంటూ కూడా విత్ ఫోటోగ్రాఫ్ మనకు అక్కడ న్యూస్ కనిపిస్తోంది ఇక ఆకాష్ ఎన్జి క్షిపణి పరీక్ష సక్సెస్ అంటూ దానికి సంబంధించిన వార్త ఫోటోగ్రాఫ్తో పాటు మనకు కనిపిస్తోంది టీసీఎస్ ఇన్ఫోసిస్లోను కోతలు అంటూ మరో వార్త చూస్తున్నాం మూడు నెలల వ్యవధిలో పదకొండు వేల ఏడు వందల ఎన ఎనభై ఒక్క మందికి ఊస్టింగ్ టీఎస్లో ఐదు వేల ఆరు వందల ఎనభై ఇన్ఫీలో ఆరు వేల నూట ఒక్క మందికి పింక్ స్లిప్ అంటూ మనం వార్త చూస్తున్నాం ఇక పై యుద్ధ మేఘాలు అంటూ ఇంకో హెడ్డింగ్ అనిపిస్తోంది మనకి ఇప్పటికే దిగ్బంధనం చేసిన చైనా సైనిక చర్య తప్ప అన్ని రకాలుగా డ్రాగన్ దాడులు చేస్తోంది నెట్వర్క్ను స్వాధీనం చేసుకున్న సైబర్ సంస్థలు ఇవాళ తైవాన్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు అంటూ మనకి ఇంకో అప్డేట్ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ మనం తెలంగాణ టుడేకి సంబంధించిన వార్తలు చూస్తే కనుక బీఆర్ఎస్ ఐడెంటిఫైస్ ఫ్యాక్టర్స్ ఫర్ ఓల్డ్ లాస్ అంటూ విల్ ఫోకస్ ఆన్ స్ట్రెంతనింగ్ పార్టీ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్ అంటూ కేటీఆర్ చేసిన కమెంట్స్ కు సంబంధించిన వార్త ప్రధానంగా తీసుకుంది తెలంగాణ దినపత్రిక